నిమ్మగడ్డ వారసుడి కోసం ఏపీ సర్కార్ కసరత్తు ముగ్గురి పేర్లను గవర్నర్కు పంపిన ప్రభుత్వం. ఎస్ఈసీ రేసులో నీలం సాహ్ని, ప్రేమ్చంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లు గవర్నర్ నిర్ణయమే ఫైనల్. ఎన్నికలు జరపాలని ఎస్ఈసీని ఆదేశించలేం, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు. గవర్నర్ ఎస్ఈసీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు లీక్, బొత్స పెద్దిరెడ్డిలకు హైకోర్టు నోటీసులు. వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీలపై సీఎం జగన్ సమీక్ష, ఇళ్ల నిర్మాణానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశం. ఆంధ్రప్రదేశ్లో జర్మనీ పెట్టుబడులు, మంత్రే మేకపాటితో ఆ దేశ కాన్సులేట్ జనరల్ భేటీ. మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష, మల్టీపర్పస్ ఫెసిలిటీస్ సెంటర్లు ఏర్పాటుపై కార్యాచరణకు ఆదేశం. రాజమండ్రి కాలేజీలో కరోనా కలకలంపై మంత్రి ఆళ్ల నాని ఆరా, పాజిటివ్ వచ్చిన 163 మందికి మెరుగైన చికిత్సకు ఆదేశం. దేశంలోనే మొదటిసారి పోలీసులకు వీక్లీ ఆఫ్, ఏపీలోనే మహిళల భద్రతకు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామన్న హోంమంత్రి. బాపట్లలో ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిపాలనాపరమైన అనుమతి వచ్చిందన్న డిప్యూటీ స్పీకర్. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు, నగరపాలక సంస్థగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. పారదర్శకత, రివర్స్ టెండరింగ్ లాంటి పదాలు మీకు సెట్ కావు, లిక్కర్ డాన్ ఇసుక దొంగ అంటూ సీఎంపై అయ్యన్నపై విమర్శలు. భారత్ బంద్కు టీడీపీ సంపూర్ణ మద్దతు, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొంటారన్న అచ్చెన్న. మద్యం ధరలను పెంచి మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు, ఏపీలో జగన్ బ్రాండ్లు మాత్రమే దొరుకుతున్నాయన్న జవహర్. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం, హోదా కుదరదు, పార్లమెంట్లో రామ్మోహన్ ప్రశ్నకు కేంద్రం జవాబు. ఏపీపై కేంద్రం ఇప్పటికే సవతి తల్లి ప్రేమ చూపుతోంది, విభజన హామీలు నెరవేర్చడం ఇష్టం లేదన్న గల్లా జయదేవ్. అదానీల పరమైన గంగవరం పోర్ట్ 89.6% చేరిన వాటా. ఆలయ భూములు కాజేసిన వారికి నాచనం తప్పదు, గుళ్ల సీతారామపురం ఆలయాన్ని చూసి స్వాత్మానందేంద్ర భావోద్వేగం. శాసనసభలో మాట్లాడేందుకు సమయమే పట్టలేదు, గన్ పార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతల నిరసన. రాష్ట్రం మొత్తానికి సాగునీరందిస్తాం, కూడవెళ్లి వాగుకు నీరు విడుదల చేసిన హరీష్ రావు. పదవ తరగతిలోపు పాఠశాలలు మూసివేస్తే మంచిది, తెలంగాణ ప్రభుత్వానికి విద్యాశాఖ సూచన. తెలంగాణకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలిస్తామని కేంద్రం చెప్పింది, కానీ ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదన్న కేటీఆర్. రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్, హోమ్ ఐసోలేషన్లో ఉన్నానని వెల్లడి. నలభై 45 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సిన్, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. దేశంలో ఇప్పటికే పేదరికం పోలేదు, న్యాయవాదుల బలహీన వర్గాలు గొంతు కావాలన్న జస్టిస్ ఎన్వి రమణ. ఆర్థిక ప్యాకేజీలు, ఉద్దీపనలు ప్రకటించాలని ఆదేశించలేం, రుణాలు మారిటోరియం విషయంలో సుప్రీం కీలక ప్రకటన. సరైన ఎన్ఆర్సీ అమలు చేస్తాం, అసోం ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ. భారతదేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు కొత్తగా 40,715 మందికి పాజిటివ్. మహర్షి జెర్సీ చిత్ర బృందాలకు గవర్నర్ అభినందన. తెలుగు సినిమా అభివృద్ధికి ఈ అవార్డు నిదర్శనమన్న బిశ్వభూషణ్. నష్టాల నుంచి కోలుకొని లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 280, నిఫ్టీ 78 పాయింట్లు ప్రాఫిట్.